భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని గ్రామంలో బ్రిడ్జ్ నిర్మాణం చేయకపోవడంతో ఇబ్బందికి గురవుతున్న 30 గ్రామాల ప్రజలు. ఈ బ్రిడ్జ్ గతంలో కోనంలేని సాంబశివరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. కానీ ఇప్పటి వరకు స్థానిక ప్రజాప్రతినిధి ప్రస్తుత ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు శాంక్షన్ అయినా కూడా బ్రిడ్జ్ నిర్మాణం చేయకపోవడం వల్ల 30 గ్రామాల ప్రజలు దురదృష్టకరమని అంటున్నారు. అయితే స్థానిక గ్రామ ప్రజలు మరియు సర్పంచ్ ఎమ్మెల్యేని వెళ్ళి అడిగితే రేపు మాపు మొదలు పెడతామని అంటున్నారు తప్ప ఇప్పటి వరకు బ్రిడ్జ్ నిర్మాణం గురించి మర్చిపోయారని అన్నారు. క్రింద ఉన్న 30 గ్రామాలలో గర్భిణీ స్త్రీ పురుటి నొప్పులతో బాధపడుతుండగా అంబులెన్స్కి ఫోన్ చేస్తే రావడానికి డ్యామ్ గేట్లు ఎత్తి ఉన్నాయి, దారి లేదు, రావడానికి కష్టం, మీరు మీ తోచిన వాహనంలో రండి సమాధానం చెప్పారు. ఆటో వారిని అడిగితేనేమో 2,000 లేదా 3,000 ఛార్జీలు ఇస్తేనే వస్తామని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రీసెంట్గా ఆ గ్రామాలలో మహిళా బాలికలు గురుకుల పాఠశాల ఓపెన్ చేశారు. కానీ ఆ గురుకుల పాఠశాలకి పోవడానికి కూడా దారి లేకపోయే ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బొర్రా వీరకుమారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కిసాన్ సేల్ ఉపాధ్యక్షుడు వాసం మంగయ్య ద్వార, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుడగం కిరణ్ మరియు పినపాక నియోజకవర్గ ఎంఎస్యుఏ అసెంబ్లీ అధ్యక్షులు షేక్ అరిఫ్ పాషా, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖాజా అల్తాఫ్, అరిఫ్ సన్ని, వార్డ్ మెంబర్ వజ్జా బార్తో, ఎండి రహీం మస్జిద్, మణుగూరు మండల యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లగుంట్ల ప్రవీణ్, షేక్ అషిఫ్ పాషా, ఊకే సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏం లేకుండా పోతుంటే అక్కడ మమ్మీని ఆపు చేసింది సారు. నాకు ఇప్పుడు ఎట్టా ఏ పరిస్థితుల్లో ఏదన్నా చెయ్యాలి సార్, చీకట్ట పోతున్నాం సార్. అంతేనా సారు? మీ నుంచి వస్తాను సారు. ఇప్పుడు ఎట్టా చేస్తాం, పరిస్థితి లేదు, మాకు లైట్ లేదు, వెలుతురు లేదా, ఏం చేస్తాం? ఇప్పుడు నైట్ అంటే రమ్మంటాను హాస్పిటల్ మా అబ్బాయి. ఇప్పుడు ఆ పైనుంచి వస్తాను, బురదల నుంచి నెట్టుకొని బిర్జి మీ నుంచి వస్తా అంటే ఏడాది జారుతాము, ఎట్ట పోతాము, ఎట్ట ఏ లెక్కలు పోతాము అని అంటాను. అన్నా లాకులు విడిచా, ఏం చెయ్యాలి? ఏ పరిస్థితుల్లో పోవాలి? ఏ పరిస్థితుల్లో పోయి మేము హాస్పిటల్ పోవాలి? ఇప్పుడు అక్కడ పేషెంట్ ఉండే ఎంత పోతున్నా మాకే దలవటం లేదు సారు. మని దీన్ని ఇలానే ఉంచారు తప్పించి దీని గురించి ఎవరు వచ్చి పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కావున ప్రజెంట్ ఉన్న ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే గారు దీని గురించి స్పందించి వాళ్ళు వెళ్ళినా సరే చేస్తున్నాము ఇవాళ రేపు అనే మాట కాకుండా శాంక్షన్ అయిందేదో మీరు చేస్తే గ్రామ ప్రజలు కూడా వచ్చే ఎన్నికల్లో మీకే ఓటేసే అవకాశం ఉంది కనుక దీన్ని అభివృద్ధి చెందే విధంగా చేయండి. అలాగే 1-2 గ్రామాలు కాకుండా 30 గ్రామాలు కింద స్థాయి ఊర్లలో ఉన్నాయి కాబట్టి ఆ ప్రజల గురించి ఆలోచించండి. నిన్న మొన్న కాకుండా పోయిన గేట్లు ఎత్తిన సమయంలో ఒక ప్రెగ్నెంట్ లేడీ కూడా ఇబ్బంది పడడం జరిగింది. ఆమెకి తీసుకెళ్ళడానికి నొప్పులు వస్తున్న సమయంలో ఆమెను తీసుకెళ్తూ ఉండగా ఆటోలు లేవని అంబులెన్సులు రాక చాలా ఇబ్బంది పడి ఆ మహిళ ఇబ్బంది పడింది. అది కూడా వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని మీరు కనుక ఈ బ్రిడ్జిని ఇంకో నెల గడుపులలో ఈ బ్రిడ్జ్ విషయానికి మీరు స్పందించకపోతే దీని మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉదయం వీరయ్య గారి దృష్టికి, అలాగే రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద తక్షణమే మీరు స్పందించకపోతే వీటి మీద పెద్ద ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ గ్రామ ప్రజలతో, మండల ప్రజలతో, జిల్లా ప్రజలతో ఈ బ్రిడ్జ్ గురించి ఆందోళన కార్యక్రమాలు కూడా చేసి వీళ్ళకి అండగా నిలుస్తుంది కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళకి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.